హరి ఓం నమో నమ మన పిల్లలకు మనం డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు చదువు చెప్పించకపోయినా పర్వాలేదు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు హిందూ ధర్మం గురించి నాలుగు మంచి మాటలు చెప్పాలి అంతకంటే ముఖ్యంగా ఈ పాషండ మతాల యొక్క అసలు స్వరూపాన్ని వాళ్ళకి అర్థమయ్యేలా చేయాలి ఇంకా అదే అమ్మాయిలు గనకైతే ఖచ్చితంగా వాళ్ళని ఈ త్వరక జిహాదీ మతోన్మాదులకు ఒక వంద అడుగులు దూరంగా ఉండేలా వాళ్ళని హెచ్చరించడమే కాకుండా వాళ్ళకి వాళ్ళ యొక్క నిజస్వరూపాన్ని తెలిసేలా లవ్ జిహాద్ గురించి ఇంకా మిగతా ఇటువంటి అనేక సంఘటనల గురించి వాళ్ళకి దగ్గర కూర్చోపెట్టుకొని మనం చాలా సవివరంగా వివరించాల్సి ఉంది లేదంటే ఏమవుతుందో మీరు ఇప్పుడు రోజు చూస్తూనే ఉన్నారు మొన్నటికి మొన్న డిసెంబర్ ఇరవై నాలుగో తేదీ తునీషా అనే ఒక సీరియల్ నటి టీవీ సీరియల్లో నటించే తునీషా అనే ఒక చాలా యువ నటి కేవలం ఇరవై ఒక్క సంవత్సరాలు ఆమె వయసు ఆమె యొక్క జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది ఆమె యొక్క జీవితం ముగిసిపోవడానికి ఈరోజు కారణం ఎవరనుకుంటున్నారు ఒక త్వరక లవ్ జిహాది ఈ లవ్ జిహాది ఏం చేశాడు ఆమె జీవితం ఎలా మిగిసిపోయింది అనే కథ మీరు తెలుసుకోవడమే కాదు మీ ఇంట్లో మీ బంధువర్గంలో ఇంకా మీ సన్నిహిత వర్గంలో ఉన్నటువంటి యంగ్ లేడీస్ అందరికీ అమ్మాయిలందరికీ కూడా ఖచ్చితంగా చెప్పాలి ఈమె ఒక నటి ఈమె ఈ మధ్య ఒక సీరియల్లో నటించిందంట ఆలీబాబా దస్తాన్యే కాబూల్ అనే సీరియల్లో ఈ అలీబాబా దస్తాన్యే కాబూల్ అనేది ఒక ఇస్లామిక్ సీరియల్ ఈ ఇస్లామిక్ సీరియల్లో నటిస్తూ ఆ సీరియల్లో ఉన్నటువంటి షహనాజ్ ఖాన్ అనే ఒక జీహాదీ మతోన్మాదితో ఈమె ప్రేమలో పడింది ప్రేమలో పడింది అన అనడం కంటే కూడా జీహాద్ వలలో పడింది అనడం కరెక్ట్ ఏమో నాకు అనిపిస్తూ ఉంటుంది ఇలా ఈమె ఈ జిహాద్ వలలో పడడం మాత్రమే కాకుండా దాంట్లో బాగా ప్రోగ్రెస్ అయిపోయిందనమాట ఆమె తల్లి అయినటువంటి వనితా శర్మ ఈమె గురించి చెబుతూ ఏం చెప్పింది అంటే ఎప్పుడైతే ఆ షహనాజ్ ఖాన్తో ఈమె రిలేషన్షిప్ పెట్టుకొని ఈమె ఆ షహనాజ్ ఖాన్ చుట్టూ తిరుగుతూ వాడితో వాట్సాప్ చాటింగులు చేస్తూ ఉందో నెమ్మది నెమ్మదిగా హిందీ మాట్లాడడం మానేసి తురకము లేదా ఉర్దూ భాష మాట్లాడడం స్టార్ట్ చేసిందంట అమ్మని అమ్మి అనడం ఇంకా ఇలా ఉర్దూ పదాలకి మార్చేసిందంట తర్వాత కొన్ని రోజులాగి ఆమె బురకా వేసుకోవడము ఇంకా తల మీద గుడ్డ కట్టుకోవడము అంతేకాకుండా ఆమె దర్గాలకు వెళ్ళడం కూడా ప్రారంభించిందనంట మీరు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి ఒకానొక ఫోటోని చూడొచ్చు ఈ ఫోటోలో ఆమె బురకా వేసుకొని మరి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ రైట్ సైడ్ మనకు కనిపించేవాడే జిహాదీ షహనాజ్ ఖాన్ ఆమె వీడితో కొన్ని కొన్ని రోజులు ప్రేమాయణం నడిపింది తర్వాత వాడు ఆమె బోరు కొట్టేసి వది వదిలేస్తాడు మరి ఏం జరిగిందో తెలీదు సడన్గా ఆమె ఆ సీరియల్ సెట్లోనే ఒక బాత్రూంలో ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది ఆమెది ఆత్మహత్య కాదు వాడే ఆమెను చంపేశాడు అని చెప్పి వాళ్ళ అమ్మ ఆరోపణ కూడా చేస్తూ ఉంది ఇలా మనకి ప్రతిరోజు కూడా ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి కానీ తమాషా విషయం ఏమిటంటే ఇప్పటికీ ఎంతోమంది హిందూ స్త్రీలు ఈ లవ్ జిహాద్ వల్ల చిక్కుకొని ఉన్నారు ఇప్పటికీ వాళ్ళు ఎన్ని సంఘటనలు జరిగినా కళ్ళు తెరుచుకొని నిజం చూసి వాళ్ళు బయటికి రావడం లేదు ఎందుకు అంటారా ఎందుకు అంటే వాళ్ళు ఆ ఉచ్చులో చిక్కుకొనిపోయి ఉన్నారు ఆల్రెడీ వాళ్ళు బయటికి రావాలి అంటే వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళ పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకొని పెట్టుకొని ఈ లవ్ జిహాద్ అనేది కేవలం ఒక అప్పుడప్పుడు న్యూస్లో వచ్చేటువంటి ఒక న్యూస్ మాత్రమే కాదు ఇది ఒక పచ్చి నిజము అనే విషయం అందరికీ అర్థమయ్యేటట్టు చాలా స్పష్టంగా వివరించాలి అంతేకాకుండా హిందువులు దేవాలయాల్లో కావచ్చు ఎక్కడైనా సరే యంగ్ లేడీస్ ఎక్కడైతే అసెంబ్లీ అవుతారో కొన్ని పూజలు జరిగేటప్పుడు అక్కడక్కడ కూడా లవ్ జిహాద్ గురించి వాళ్ళని హెచ్చరిస్తూ ఉండాలి అంతేకాకుండా వాళ్ళు తమ యొక్క పాఠశాలల్లో కావచ్చు ఎక్కడైనా సరే ముస్లింలు స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు ఎవరితో కూడా క్లోజ్గా మెలగకుండా మనం ఒక కంటి ఒక కన్ను వేసి కనిపెడుతూ ఉండాలి అప్పుడు మాత్రమే మనం కొంతవరకైనా మార్పు తీసుకురాగలం లవ్ జిహాద్ క్యాంపెయిన్స్ నిర్వహించాలి ఇవన్నీ కూడా కేవలం మన కుటుంబ కుటుంబంలో మాత్రమే మనం చేసుకోకుండా హిందూ నాయకులు కూడా ముందుకొచ్చి మొత్తం దేశవ్యాప్తంగా హిందూ స్త్రీలందరికీ కూడా లవ్ జిహాద్ గురించి అవగాహన పెంచేలా క్యాంపెయిన్స్ సభలు వంటివి నిర్వహించాలి అవన్నీ వాళ్ళు ఎలాగూ చేయడం లేదు వాళ్ళు మనల్ని గాలికి వదిలేశారు కాబట్టి మనం ఏం చేసే ఏం చేయాలి మన బాధ్యత మనమే తీసుకొని మన సంరక్షణ మనమే భుజాల మీద వేసుకొని కనీసం మన ఇంట్లోని అమ్మాయిలనైనా కాపాడుకుందాము హిందూ హిందూ జాతిలోని మొత్తం దేశంలో ఉన్న హిందూ స్త్రీలందరినీ రక్షించడం మనకు సాధ్యం కాకపోవచ్చు కనీసం మన ఇంట్లో వాళ్ళని వీలైతే మన బంధువుల్ని మన సన్నిహితుల్ని రక్షించుకుందాము అంతవరకైనా సరే ఈ సంఘటనలన్నిటినీ వాళ్ళకి పోసగుచ్చి అంటే ఎక్స్ప్లెయిన్ చేసి ఖురాన్లో ఉన్నటువంటి వాక్యాలను చూపించి వాళ్ళు ఏ విధంగా లవ్ జిహాద్ని ప్రోత్సహిస్తున్నారు ఏ విధంగా లవ్ జిహాద్ చేయడానికి వాళ్ళ యొక్క మనుషులకు ట్రైనింగ్ ఇస్తున్నారు అనే విషయాన్ని మనం చెప్తే చాలు కొంతవరకైనా కొంతమంది అయినా బాగుపడతారు హరి ఓం